హలో అండి, ఐఎమ్ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్, ఎనికేపాడు, విజయవాడ. ఇప్పుడు నేను చెప్పేది బ్రెయిన్ పేస్ మేకర్. ఈ బ్రెయిన్ పేస్ మేకర్ అంటే ఏంటి, ఎటువంటి జబ్బులకి దీన్ని ఉపయోగిస్తారు? మోస్ట్ కామన్గా మనం బ్రెయిన్ పేస్ మేకర్ని పార్కిన్సన్స్ డిసీజ్కి ఉపయోగిస్తాం, దాంతోపాటు ఇతర వణుకుడు జబ్బులకి, దాంతోపాటు ఈ మధ్య సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. మనకందరికీ కార్డియాక్ పేస్ మేకర్ సుపరిచితం. ఎవరైనా గుండె లయలో మార్పు వస్తే కనుక దాన్ని సరిచేయడానికి మనం కార్డియాక్ పేస్ మేకర్ పెడతాం. ఇది మనకి చాలా బాగా తెలుసు, కార్డియాక్ పేస్ మేకర్ ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఈ బ్రెయిన్ పేస్ మేకర్ గురించి మాత్రం అంత అవేర్నెస్ లేదు. మనందరం చూస్తే కనుక రోబోకాప్ సినిమా చూసే ఉంటాం. అందులో ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన తర్వాత ఒక పోలీసు దాంట్లో ఒక హాఫ్ ఏమో రాబోట్, ఒక హాఫ్ ఏమో నార్మల్ హ్యూమన్ బీయింగ్ విత్ ఫీలింగ్స్ ఉంటారు. సో ఒక క్లుప్తంగా చూస్తే కనుక ఇది బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్నే ఈ బ్రెయిన్ పేస్ మేకర్ అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఎటువంటి పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రాలోని కణాల క్షీణత వల్ల డోపమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ డోపమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బే మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. ఎలాగైతే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ వస్తుందో, ఈ డోపమిన్ డెఫిషియన్సీ వల్ల మన పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. దీంట్లో ప్రథమంగా ట్రెమర్ అంటే వణుకుడు, కండరాలు బిగుతుగా అయిపోవటము, మనిషి నిదానం అయిపోవడం, అంటే ఇదివరకు ఒక పావుగంటలో చేసే పని ఏదైనా సరే, వాళ్ళు అన్నం తినటం కానీ, వాళ్ళ పనులు చేసుకోవటం అన్నా కానీ, వాళ్ళు డైలీ రొటీన్ లైక్ బట్టలు తడుక్కోవటము, స్నానం చేయటం, ఇటువంటి ప్రొలాంగ్ అయిపోతే తర్వాత భారం కూడా అయిపోతే, దాంతోపాటు మనిషి వెళ్ళేటప్పుడు తోలటం, ఈ నాలుగు ఫీచర్స్ని మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము. మొదట్లో వీళ్ళని సిండోపా ట్యాబ్లెట్స్ వల్ల కానీ, అంటే లీవోడోపా ట్యాబ్లెట్ వల్ల కానీ, లేకపోతే వాటి అనుబంధ ట్యాబ్లెట్ల వల్ల కానీ ఆ రుగ్మతను మనం కంట్రోల్ చేస్తాం. కానీ ఒక 3 నుంచి 5 ఏళ్ల తర్వాత వీళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కూడా పెద్ద రెస్పాన్స్ ఉండదు. సో ఇటువంటి వాళ్ళకి మెదడులో పేస్ మేకర్ పెట్టి వాళ్ళకున్న రుగ్మతను మనం కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైమరీ అంటే బేసిక్ థింగ్ నేను చెప్తాను, ఎలాగ ఈ సర్జరీ అనేది చేస్తారో. ఒక పర్టికులర్ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్ అయ్యాడు, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్ కానీ ట్రెమర్ పేషెంట్ కానీ ఫిట్ అయ్యాడు అని తెలుసుకోక మెదడులో ఒక పర్టికులర్ ప్లేస్ని, అంటే ఎక్కడైతే అబ్నార్మల్గా పని చేయటం వల్ల ఈ రుగ్మత వస్తుందో అక్కడ ఒక మనం కంప్యూటర్ గైడెడ్ క్లినికల్ గైడెడ్ లీడ్ పెడతాం. మెదడులో చిన్న బర్ హోల్ చేసి ఆ బర్ హోల్ ద్వారా లీడ్స్ పెడతాం, బైలేటర్లు అంటే రెండు వైపులా పెట్టి ఆ లీడ్స్ని మనం సబ్క్యూటేనియస్ అంటే మెదడులో కానీ స్కల్కి సబ్క్యూటేనియస్గా తీసుకెళ్ళి కింద ఛాతిలో ఉండే ఇంపల్స్ జనరేటర్ అంటే బ్యాటరీ కమ్ ఇంపల్స్ జనరేటర్ అంటాం దాన్ని, బ్యాటరీ కమ్ ఆ గుండె ఆ మెదడు లయలో వచ్చే మార్పుల్ని సరిచేసే ఓ పరికరం ఇంపల్స్ జనరేటర్. సో దాన్ని కనెక్ట్ చేసి వాళ్ళని ప్రోగ్రెసివ్గా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఈ పైరక మందులు ఎస్పెషల్లీ పార్కిన్సన్స్ డిసీజ్ ప్లస్ ట్రెమర్ దాంతోపాటు డిస్టోనియా చాలా ఈ మధ్యకాలంలో చాలా సైకియాట్రిక్ డిజార్డర్స్, ఎపిలెప్సీని కూడా దీంతో కంట్రోల్ చేయవచ్చు.